అందరికీ జనార్దలు ఏ మీరు తయారున్నట్టే కదా ఎప్పటి లెక్క ఇయ్యల కూడా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినోళ్ళ చూద్దాం పారి ఏ ఎన్ని ఎప్పురి మనం తెలంగాణలో ఉంటుడు గొప్ప విషయమేనులా లేకపోతే ఏందులా కేసీఆర్ సార్ ఏల్వాళ్ళ బంగారు తెలంగాణ కొరకు పాటలు వేసుకుంటాన్నాం ఏ మన రాష్ట్రం అన్నిట్లలో మెరుగుండుతోని అదేదో సామధుడ చూడు చెట్టు పచ్చకుండా 10 మంది వచ్చి నిలబడతాడన్న తీర్లా పచ్చ రాష్ట్రం ప్రజలు మన సర్కార్తో అడిగి కాయిదాలు పట్టుకొని వస్తున్నారట ఇది ముచ్చట నేను అంటున్నది కాదు మన తెలంగాణ పైసల మంత్రి హరీష్ రావు సార్ అంటున్నాం ముచ్చట మాట ఇచ్చినాం అంటే తప్పేది లేనే లేదు మన సర్కారు చరిత్రలా ఇక ఖాళీ జాగున్నోళ్ళందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పినాం ఖచ్చితంగా కట్టిస్తాం కానీ కరోనా పాడు రోగం పాడుగాను వచ్చుట్ల జర్ర అంత వెనక ముందు అయింది అంతే ఇక ఉగాది వెళ్ళినాక సురువు చేసుడే అని అంటున్నాడు తెలంగాణ పైసల మంత్రి హరీష్ రావు సారు. చాలా మంది మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు మొన్న ఎప్పుడో నేను బీదర్కి పోయినా మన మెదక్ జిల్లాలోనే ఉమ్మడి మెదక్ జిల్లాలో జహీరాబాద్ నారాయణ ఖేడ్ కాన్స్టిట్యున్సీకి బీదర్ ఆనుకోని ఉంటుంది మంజీరా నది వస్తే ఆడ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేయడానికి పోయినా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది వాగుతల తెలంగాణ వాగుతల బీదర్ కర్ణాటక రాష్ట్రం ఉంటుంది ఆ వాగులకే నీళ్లు తోడి మనం రైతులకు నీళ్లు పోసే లిఫ్ట్ చాలు చేస్తాం మొన్న 10 రోజుల కింద పోయింది మనం ఏం పోతున్నా అంటే వాగుతల వాళ్ళు కూడా కర్ణాటక రైతులు ఈ గడ్డకు వచ్చింది వచ్చినాక వాళ్ళకు కార్యం ఇచ్చింది ఏమని ఇచ్చిండ్రు సార్ మా ఊళ్ళో కూడా తెలంగాణలో కలుపుకోండి ఎందుకయ్యా నేను అడిగిన అదే సార్ మీ తెలంగాణలో 24 గంటల ఫ్రీ కరెంట్ వస్తుంది మా దగ్గర 6 గంటలే వస్తుంది కరెంట్ రైతులకు అది దొంగ రాత్రి వస్తుంది మాకు మాకు చాలా తిప్పలు అవుతుంది మా గంట గివితలేమో మోటార్ పొద్దుదాకమైనట్టే మా మోటార్ ఏమో బంద్ ఉండబట్టే మామూలు వెళ్తే మా మోటార్ కూడా ఫుల్ పోతుంది కదా అన్నారు అక్కడ ఏ గవర్నమెంట్ ఉన్నది బీజేపీ గవర్నమెంట్ ఉంది ఆడ రైతులకు ఎంత ఇస్తున్నారు ఎన్ని ఎకరాలను ఉన్నది 6,000 రూపాయలే ఇస్తారు ఏడాదికి అది కూడా మరి 10,000 ఎకరానికి ఇస్తున్నాం మనం ఆడ రైతు బీమా 5 లక్షలు లేదు 7,000 కళ్యాణ లక్ష్మి మనం 1,16,000 ఆడ రూపాయి లేదు కళ్యాణ లక్ష్మి లేదు కేసీఆర్ కిట్ లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఫ్రీ కరెంటు లేదు ఆసరా పెన్షన్ లేదు 2,000 ఆడ పెన్షన్ 4,050 ఆడ ముసలివాళ్లకు వితంతులకు ఇచ్చే పెన్షన్ ఎంత అంటే కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ 450 ఇస్తుంది మనమేమో 2,016 ఇస్తుంది వాళ్ళకి ఏమైపోతుంది ఏ ఇదంతా తెలంగాణలో మంచుకుంది సాధ్యం మా ఊళ్ళో కూడా ఇలా కలుపుకోరు సార్ అని కర్ణాటక గ్రామ సర్పంచులు మహారాష్ట్ర సర్పంచులు వచ్చి దరఖాస్తు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలి అటు ఇడీకు గట్టి ఉంటుంది మరి వరంగల్ అనుకుంటుంది మరి ఆ ఎక్కడన్నా ఉన్నాయా ఈ స్కీములు కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ఉన్నాయా బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్నాయా ఎక్కడా లేని పనులు ఇలా మనం చేస్తూ ఉంటే ఇక్కడ బాగా మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడేటప్పుడు చెప్పు తెలంగాణ కంటే మీ పంజాబ్లో కాంగ్రెస్ ఉన్నది పోదాంపా లేదు నీ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఉన్నది పోదాంపా ఏదైనా తెలంగాణలో నీ పంజాబ్ కంటే నీ ఛత్తీస్గఢ్ కంటే తెలంగాణలో ఏదైనా ఒక్కటన్నా తక్కువ ఉన్నదా పొలంపా కర్ణాటకకు ఏమైనా తక్కువ ఉన్నదేమో చూద్దాం దేంట్లో తక్కువ ఉన్నది తెలంగాణ అన్నిటికీ ఆదర్శం నిజంగా చెప్పాలంటే మన రైతు బంధువులు చూసే ఢిల్లీ వాళ్ళు మెల్లగా 6,000 ఇచ్చే స్కీమ్ పెట్టారు మన కళ్యాణ లక్ష్మి చూసే గరీబ్ కళ్యాణ స్కీమ్ అని కొత్తగా మొన్న బడ్జెట్లో పెట్టారు అవునా కదా ఇవాళ మనం చూసే వాళ్ళు ఒకరొకటి నేర్చుకుంటున్నాం కానీ మనం అన్నింటిలో కూడా ఇవాళ ప్రజలకు ఆదర్శంగా ఉన్నాం నేను అడుగుతున్న దేశంలో కాంగ్రెస్ వాళ్ళు 5-6 జాగాలు ఉన్నారు బీజేపీ వాళ్ళు 18 జాగాలు ఉన్నారు ఎక్కడైనా రైతులకు ఈ భారతదేశంలో 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చే గవర్నమెంట్ ఇంట్లో చెప్పుకుంటు మనం ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిందా ఎక్కడైనా బీజేపీ వాళ్ళు ఇస్తుందా ఏ రాష్ట్రంలో ఫ్రీ కరెంటు ఒక్క తెలంగాణనే రైతులకు ఫ్రీ కరెంట్ ఉంది ఇది వాస్తవం కానీ వాళ్ళు మైకుల ముందు దొరికాయి కదా అని నోటికి వచ్చినట్టు ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి మన తెలంగాణ రైతులు తెలంగాణ యువత మేధావి లోకం ఈ వాస్తవాలను గ్రహించాలి గమనించాలని కూడా నేను సందర్భంగా కోరుతున్నాను నిజంగా అంత బాగుంటే మహారాష్ట్ర వాళ్ళు కర్ణాటక వాళ్ళు వచ్చి తెలంగాణ ఎందుకు వెళ్తామంటారు నేను అంత పాలన బాగుంటే అక్కడ సర్పంచులు అక్కడ ప్రజలు వచ్చి మమ్మల్ని తెలంగాణ కలుపుకోమని ఎందుకు అడుగుతారు అని నేను అడుగుతాను మన పరిపాలన బాగుంది మన సంక్షేమం బాగుంది మన అభివృద్ధి బాగుంది కనుకనే ఇలా ఆ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ప్రజాప్రతినిధులు మమ్మల్ని తెలంగాణలో కలుపుకునేటువంటి పరిస్థితి ఈ విషయాలను దయచేసి మా రైతు సోదరులందరూ కూడా గమనించారు మరి మా రామవరం ఇంకా బాగా అభివృద్ధి చెందాలి. మననే నియోజకవర్గంలో వచ్చిందండి కలిసింది, మా సాయంలో వచ్చిండు, మా సర్పంచ్ గారు, మా ఎంపీడీసీ గారు, మా సీనియర్ నాయకుల ఈ గ్రామ అభివృద్ధి కోసం, ఈ గ్రామ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం నా సంపూర్ణమైన సహకారం మీకు ఎల్లవేళలా రామవరం గ్రామానికి ఉంటుందని తెలియజేస్తూ జై. ఇంకా ప్రపంచానికి పరిచయం కానీ మట్టిలో పుట్టిన మాణిక్యాలు ఎందరో ఉంటారు. వాళ్ళకున్న తెలివిని 10 మందికి ఎరక చేసేటందుకు సరైన తోవలు తెలియక ఎదురు చూస్తుంటారు. కానీ సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఏ ముచ్చటైనా ఎవరి టాలెంట్నైనా చూపించుకునే సలవతు ఉన్నది. ఇలా గట్లనే ఓ పల్లెటూరు పిల్ల చేసిన డ్యాన్సులను చూసి ఫిదా అయింది బాలీవుడ్ భామ మాధురి దీక్షిత్. ఇంత మంచి డ్యాన్స్ చేసిన ఈ పిల్ల ఆమె ఊరి పేరు గిట్లా ఆర్డర్ రాయలేదు. అట్నోళ్ళ ఇక పచ్చడి పొలాల నడుమ డ్యాన్స్ చేసుకుంటా తీసిన వీడియోను ట్విట్టర్ గుట్లో పెట్టి మాధురి దీక్షిత్ హేమమాలిల్ అని ట్యాగ్ చేసింది. డాన్స్ ఎట్లుందో చెప్పు అని అడిగింది. ఇక ఈమె డాన్స్లను చూసి చాలా అద్భుతంగా చేసినావు, ఈమెను ప్రపంచానికి పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మురిసి ముప్పందుమైంది. కథలు లగ్గం చేసుకున్న భార్య భర్తలు కూడా వాడరు. ఇక వాళ్ళంతలా వాళ్ళే అలుగుతుంటారు, వాళ్ళంతలా వాళ్ళే కోపానికి వస్తుంటారు. ఇక ఇట్లా 10 మందిని కాదు అయ్యే వాళ్ళకి లేని తిప్పాలన్నీ వాళ్ళకే ఉంటాయి. ఇక గసండి కోపాలు బాధలకే బయట పడేసేటందుకు చాక్లెట్లు మంచిగా పనిచేస్తాయి అట్నుల్ల. ఇక అందుకోసానికి ఫిబ్రవరి 9 నాడు లవర్స్ చాక్లెట్ల దినంగా జరుపుకుంటున్నారు. సాధారణంగా ఆడిపోరగాళ్ళు చాక్లెట్లను మస్తు కాల్చేస్తారు అట్నుల్ల. ఇక ప్రేమించిన పిల్లగాడు ఎదురుకుంటే కళ్ళల్లో ఎంత ఉలికుంటుందో చాక్లెట్ను చూస్తే కూడా గసండి మెరిపేగా కనబడుతుందట. ఇక అందులో దాంట్లో క్రీమ్ చాక్లెట్లు అంటే ఇంకా బాగా కాల్చేస్తారట. ఏందో ఏమో పోరి లేని రోజులు తయారవుతున్నాయి భూమి మీద. మొత్తానికి సముద్రాలు పెంచుట్లా మోడీ సర్కారు సెంచర్ అందుకునే దాకా ఇడిచిపెట్టేటట్టే లేదు. కానులా పెరుగుడే తప్ప వెనుకకు మరి చూసేదే లేదన్న తీరులో పోతానే ఉన్నాయి. ఇలా మళ్ళీ లీటర్ పెట్రోల్ మీద 36 పైసలు పెంచినాం, ఇక అట్లే లీటర్ డీజిల్ మీద 34 పైసలు పెంచుతున్నామని చమురు కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఈ 30 రోజులలో మునిపెన్న లేని లెక్కల ధరలు పెరిగినాయి. ఇక జనవరి 6 సంది ఇలాంటి వరకు లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచిర్రు. ఇలాంటి పెంచిన ధరలను కలుపుకుంటే పట్నంలో లీటర్ పెట్రోల్ 90 రూపాయల 78 పైసలు ఉంటే లీటర్ డీజిల్ 84 రూపాయల 52 పైసలు అయ్యేరింది. ఇక ఉంటా మరి, ఇంతటితో నీ ముచ్చట్లు అయితే అయిపోయినాయి. ఇక రేపు మళ్ళీ గిదే అలా ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. చూస్తూనే ఉంటారు టీఎస్ 24 న్యూస్.